యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు వేలాది మంది ప్రేక్షకులు, వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి మీ దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సింటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. అస్థిపంజరం చేయడం నరాలు బాగా ఎట్టి పరిస్థితుల్లో రాదండి. నరాలకు మీద ఎందుకు వస్తుందండి? నరాల జబ్బు ఉండాలి. ఒక జబ్బు నరాల జబ్బు వస్తుంది. మనకి నరాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మన యాక్షన్ అంతా కూడా బ్రెయిన్లో మన నరాలన్నీ, మెదడులోని నరాలకు సంబంధించిన అన్నీ ఉంటాయి. అక్కడ ఆ న్యూరాన్స్ అన్నీ ఉంటాయి. అక్కడ తేరదు బ్రెయిన్కి ఏ రక్త ప్రసరణ లేకుండా పోయిందనుకోండి, అప్పుడు నరాలు చచ్చిపోతాయి. నరాలు పోయే యాక్షన్ ఉండదు. అది నరాల జబ్బు అంటే. లేకపోతే ఇక కొన్ని రకాల వైరల్ డిసీజెస్ వస్తాయి. వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. అలాగే కొన్ని ఆపరేషన్ సందర్భంలో నరాలు కట్ అవుతాయి. ఇప్పుడు స్పైనల్ సర్జరీ చేస్తాం, వెన్నుపూసారి ఆపరేషన్లు చేసేది అవుతుంది. అలాగే కడుపు ఆపరేషన్, డీప్గా పెల్విక్ ఆపరేషన్ చేసినప్పుడు, అది క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు, అలాగే పెద్ద ట్యూమర్స్ ఉన్నప్పుడు పెల్విక్ సర్జరీ చేసిన అప్పుడు కొద్దిగా నరాలు, అటువంటిప్పుడు తప్ప నరాల జబ్బు, నరాల బలహీనత, నరాల వ్యాధులు అంటూ రావు. అంచేత హస్తప్రయోగం చేస్తే నరాలు దెబ్బతింటాయి, చచ్చుపడతాయి, నరాల వీక్నెస్ వస్తేనే తప్పు. హస్తప్రయోగం ఏది? అదేమీ సర్జరీ కాదు, ఏ రకం వ్యాధి కాదు, ఏ రకం ఇన్ఫెక్షన్ కాదు. కానీ ఇప్పుడు నరాల బలహీనత ఎందుకు వస్తుందండి? రాదు నరాల బలహీనత. హస్తప్రయోగం ఎంత చేసినా నరాల బలహీనత రాదు. అంటే దాని గురించి భయం అవసరం లేదు. నిర్భయంగా హస్తప్రయోగం చేయవచ్చు. దాని గురించి ఆలోచించే పని లేదు. మీరు ఆకలిస్తే అన్నం తింటున్నారు లేదా, దాహం ఇస్తే మంచి తాగుతున్నారు లేదా, ఆ రంగానే లైంగికపరమైన ఆలోచనలు, లైంగికపర ఆ కోరికలు వచ్చినప్పుడు ఆకటోటమిగా సస్పెండ్ చేయొచ్చు. ఏమీ అవ్వదు. నరాల బలహీనత రాదు. దాని గురించి ఏ రకం భయం అవసరం లేదు. Please subscribe for more videos. YouTube / Dr.Samaram Mee Kosam.